నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం, సుస్వాగతం. మెయిన్గా ఈరోజు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ చూసినట్లయితే, వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు, TSPSC కొత్త కమిషన్ వరుస రివ్యూలు, ఆగ్నేయ రిక్రూట్మెంట్ ప్రక్రియల్లో కదలిక. మనకు అందరికీ తెలుసండి, గ్రూప్ 4కు సంబంధించినటువంటి ప్రక్రియ అనేటువంటిది ఆగిపోయింది. హారిజెంటల్ ఇష్యూ వల్లనే అన్ని ఫలితాలు ఆగిపోయినాయండి. ఒక రకంగా చెప్పాలంటే గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లోనే హారిజెంటల్ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది సుప్రీంకోర్టు ఆధారంగా వాళ్ళు స్టే తెచ్చుకున్నారు ఇక్కడ మనకు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క హైకోర్టులో అన్ని ప్రక్రియలు కూడా ఆగిపోయినాయి. హారిజెంటల్కి సంబంధించినటువంటి ఈ కదలిక వస్తేనే, ఆ రిజర్వేషన్ అనేటువంటిది క్లారిటీ వస్తేనే గ్రూప్ 4 రిజల్ట్ కానీ, అదేవిధంగా గురుకుల రిజల్ట్ కానీ ఇవన్నీ పోస్ట్ పోన్ అవ్వకుండా ఉన్నాయండి. గురుకుల రిజల్ట్ అయితే నిన్న దాకా వెయిట్ చేశాము, అది కూడా మళ్ళీ ఫిబ్రవరి 1కు పోస్ట్ పోన్ కావడం అనేటువంటి జరిగింది. సో విషయం ఏంటంటే, TSPSC బోర్డు ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నది స్పష్టంగా, GRL లిస్ట్ అనేటువంటిది గ్రూప్ 4కు ఇస్తాము అనేటువంటిది ప్రాథమికంగా అధికారులు సూచించడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఫిబ్రవరి 1 వీక్లో తప్పకుండా గ్రూప్ 4కు సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక హారిజెంటల్ ఇష్యూ వల్లనే అన్ని ఎగ్జామ్కు సంబంధించినటువంటి ఆగిపోయినాయండి. అయితే విషయం ఏంటంటే, ఈరోజు మనకు నర్సులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ ప్రక్రియ స్టార్ట్ అయ్యి, అదే రకంగా ఈరోజు వాళ్లకు అపాయింట్మెంట్ అనేటువంటిది ఆర్డర్ కాపీ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇది ఒక శుభ పరిణామం. సో ఇంత ఫాస్ట్గా ఈ ప్రక్రియ సాగడం అనేటువంటిది చాలా ఆనందం వేసింది. సో ఎనీహౌ, తప్పకుండా మనకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామందికి, స్టాఫ్ నర్సు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అదే రకంగా మరిన్ని గ్రూప్ 1 పోస్టులు అనుబంధ నోటిఫికేషన్లు కసరత్తు ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు పంపాలని ఆర్థిక శాఖ ఆదేశం. కాబట్టి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి, పంచాయతీరాజ్ కావచ్చు, వివిధ రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అన్ని శాఖలకు కూడా ఆదేశాలు పంపడం అనేటువంటి జరిగింది. 503 పోస్టులు అయితే గ్రూప్ 1కు ఉన్నాయి. దానికి అదనంగా మరికొన్ని పోస్టులు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరగడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టోలో ఫిబ్రవరి 1 తారీఖు నోటిఫికేషన్ ఇస్తామనేటువంటిది వాళ్ళు చేర్చడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇది నోటిఫికేషన్, అంటే జాబ్ క్యాలెండర్ లాగా వాళ్ళు విడుదల చేస్తామని చెప్పారు. కాబట్టి 100% గ్రూప్ 1కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ 100% ఫిబ్రవరి 1 తారీఖు అనేటువంటిది వస్తే చాలామంది నిరుద్యోగులు కొద్దిగా, అంటే ప్రభుత్వం పైన నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఆ నమ్మకం కోసం తప్పకుండా ప్రభుత్వము రిలీజ్ నోటిఫికేషన్ విడుదల చేయాలనేటువంటిది, అదనపు నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయాలనేటువంటిది కసరత్తు అనేటువంటిది ప్రారంభించింది. సో ఈ రకంగా ఉందండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న తప్పకుండా మీకు అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తాను. వీలైతేనే మన ఛానల్ని లైక్ చేయండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.